హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. ఫ్రెండ్స్, కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. మనకు పోర్టల్లో టేబుల్ 6A అనే కొత్తగా ఒక టేబుల్ కనిపిస్తుంది. చాలామంది ఈ టేబుల్ 6A ఏంటని అడుగుతున్నారు. ఈ టేబుల్ 6A ఏంటి, ఇది ఎవరు ఫైల్ చేయాలి? నెక్స్ట్, గవర్నమెంట్ GSTR1A డ్యూ డేట్ని కూడా పొడిగించింది. సో ఈ వివరాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, జిఎస్టీ అప్డేట్స్ అండ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టేబుల్ 6A ఆఫ్ ఫామ్ GSTR1. ఈ టేబుల్ 6A కేవలం ఎక్స్పోర్టర్స్ కోసం ప్రత్యేకంగా అవైలబుల్గా ఉంచారు. గవర్నమెంట్ ఎక్స్పోర్టర్స్కి వాళ్ళు పే చేసిన IGST రిఫండ్ ఇస్తామని చెప్పింది. సో ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళు ఆగస్ట్ నుండి రిమైనింగ్ మంత్స్లో ఎక్స్పోర్ట్స్ చేస్తే వాళ్ళు GSTR1తో సంబంధం లేకుండా ఈ టేబుల్ 6A షిప్పింగ్ బిల్ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళు రిఫండ్ పొందవచ్చు. సో వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ డైరెక్ట్గా కస్టమ్స్ డిపార్ట్మెంట్కి వెళ్తాయి. సో అక్కడ డిపార్ట్మెంట్ ఎక్స్పోర్టర్స్ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి రిఫండ్ ఇనిషియేట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఎక్స్పోర్టర్స్ తప్పకుండా టేబుల్ 6A ఫైల్ చేస్తేనే రిఫండ్ పొందగలరు. సో ఎక్స్పోర్టర్స్ అందరూ ఆగస్ట్ నుండి రిమైనింగ్ నెలలకి టేబుల్ 6A ఫైల్ చేస్తున్నారు కనుక మరలా ఆ నెలలకి GSTR1 ఫైల్ చేసినప్పుడు ఈ టేబుల్ 6A డీటెయిల్స్ ఇవ్వకర్లేదు. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్. గవర్నమెంట్ జూలై మంత్ GSTR1A డ్యూ డేట్ని నవంబర్ 2 నుండి డిసెంబర్ 1 టు 6 లోపు మార్చారు. సో అప్పటి వరకు మీరు GSTR1A ఫైల్ చేయలేరు. ఒకవేళ ఫైల్ చేసినా ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో చాలామంది GSTR1A ఎవరు ఫైల్ చేయాలని అడుగుతున్నారు. GSTR1A రిటర్న్ని B2B బిజినెస్ చేసేవాళ్ళ కోసం పెట్టారు. అంటే ఒక GST రిజిస్టర్ పర్సన్ నుండి మరో GST రిజిస్టర్ పర్సన్కి సేల్స్ లేదా పర్చేజెస్ చేసేవాళ్ళ కోసం ఈ GSTR1A రిటర్న్ పెట్టారు. ఎందుకంటే సెల్లర్ తన GSTR1 ఫైల్ చేసినప్పుడు ఏవైనా ఇన్వాయిస్లో మిస్టేక్స్ చేసినా లేదా ఏవైనా ఇన్వాయిస్లు మిస్ చేసినా అటువంటి ఇన్వాయిస్లను బయ్యర్ తన GSTR2లో యాడ్ చేసినా లేదా మోడిఫై చేసినా లేదా రిజెక్ట్ చేసినా ఆ ఇన్వాయిస్లన్నీ మరలా సెల్లర్ GSTR1A వెళ్తాయి. సో ఈ GSTR2 డ్యూ డేట్ దాటిన తర్వాతనే, అంటే నవంబర్ 30 తర్వాతనే GSTR1A ఫైల్ చేయగలం. సో సెల్లర్ వాటిని చెక్ చేసుకుని GSTR1A ఫైల్ చేస్తేనే అతని GSTR1 అప్డేట్ అవుతుంది. అప్పుడే బయ్యర్ ఇన్పుట్స్ పొందగలడు. ఫ్రెండ్స్, చాలామంది జూలై మంత్ GSTR1 ఫైల్ చేస్తే ఎర్రర్ వస్తుంది, మరలా GSTR1 ఎప్పుడు ఫైల్ చేయగలమని అడుగుతున్నారు. యాక్చువల్గా జూలై మంత్ GSTR1 డ్యూ డేట్ అక్టోబర్ 10 ముగిసింది. సో సెల్లర్స్ అందరూ ఈ డేట్లోనే రిటర్న్ ఫైల్ చేయాలి. కానీ చాలామంది డ్యూ డేట్ లోపు రిటర్న్ ఫైల్ చేయలేదు. సో డ్యూ డేట్ దాటిన తర్వాత వాళ్ళ GSTR1 రిటర్న్ ఫ్రీజ్ అయిపోతుంది. యాక్చువల్గా సెల్లర్ ఇన్వాయిస్లు అప్లోడ్ చేసి GSTR1 ఫైల్ చేస్తేనే ఆ ఇన్వాయిస్లు బయ్యర్ GSTR2A వస్తాయి. అక్కడ నుండి బయ్యర్ తన GSTR2 ఫైల్ చేస్తేనే బయ్యర్ ఇన్పుట్స్ పొందగలరు. ఇది అందరికీ తెలుసు. కానీ సెల్లర్ GSTR1 ఫైల్ చేయడు కనుక బయ్యర్ తన ఇన్పుట్స్ పొందలేరు. సో బయ్యర్ ఇన్పుట్స్ కోసం తనకు రాని ఇన్వాయిస్లను యాడ్ మిస్సింగ్ ఇన్వాయిస్ ద్వారా యాడ్ చేస్తాడు. సో ఆ యాడ్ చేసిన ఇన్వాయిస్లన్నీ మరలా సెల్లర్ GSTR1A వెళ్తాయి. సో అక్కడ సెల్లర్ GSTR1A ఫైల్ చేస్తే సెల్లర్ GSTR1 అప్డేట్ అవుతుంది, ప్లస్ బయ్యర్ ఇన్పుట్స్ పొందుతాడు. సో సెల్లర్కి GSTR1 యాక్సెస్ ఇచ్చి ఇక్కడ బయ్యర్ కూడా ఆ ఇన్వాయిస్లు యాడ్ చేస్తే ఈ రిటర్న్స్ చాలా క్లమ్జీగా తయారవుతాయి. సో అందుకే GSTR1 డ్యూ డేట్ తర్వాత ఫైల్ అవ్వకుండా ఫ్రీజ్ అయిపోతుంది. మరలా ఈ GSTR1ని GSTR3 రిటర్న్ తర్వాత మాత్రమే ఫైల్ చేయగలరు. సో ఇలా డ్యూ డేట్ లోపు GSTR1 ఫైల్ చేయకపోవడం వల్ల ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే GSTR1 డ్యూ డేట్ తర్వాత నుండి GSTR1 ఫైల్ చేయని వాళ్ళందరిపై డైలీ CGST 500, SGST 500, అంటే 200 రూపీస్ లేట్ ఫీజు పడుతుంది. సో GSTR1 ఫైల్ చేయని వాళ్ళపై భారీగా లేట్ ఫీజులు పడే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ GSTR1 లేట్ ఫీజులపై ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఒకవేళ లేట్ ఫీజులు పడితే వాటిని రద్దు చేసే అవకాశం ఉంది. సో వెయిట్ ఫర్ నోటిఫికేషన్. యాక్చువల్గా జూలై మంత్ GSTR1ని ఆగస్టు 10
GSTR2ని August 15th లోపు, GSTR1Aని August 17th లోపు, GSTR3ని August 20th లోపు ఫైల్ చేయాలి. ఇలా సిస్టమేటిక్గా జరిగితే ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉండవు మరియు ఫైలింగ్లో ఎలాంటి ఎర్రర్స్ రావు. కానీ గవర్నమెంట్ జూలై మంత్ డ్యూ డేట్స్ని December 11th వరకు పొడిగించడం వల్ల ఈ కన్ఫ్యూజన్ అంతా క్రియేట్ అయింది. సో ఫ్రెండ్స్, జిఎస్టీ రిటర్న్స్ సైక్లింగ్ ప్రాసెస్ని అర్థం చేసుకుంటే ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉండవు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ కూడా చేయండి. దిస్ ఇస్ కిరణ్, జై హింద్.